జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పటికే 216,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా జరిగింది లేదా అనేటువంటిది, ఇటువంటి మేలు చరిత్రలో ఎప్పుడైనా ఇంటింటికి జరిగింది అన్న ప్రశ్నకు కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇసుక మధ్య ఉంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారంటారా సార్? 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక 4 ఏళ్ల టైంలో 216,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు లేదు. వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కూడా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా, ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కితే అర్హులైన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అంటే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 216,000 కోట్ల రూపాయలు 4 ఏళ్ల వ్యవధిలో ఎక్కడా దళారీ సిస్టమ్ లేకుండా నేరుగా ప్రజలకు అందితే మరి ఎంతకంటే ఏం కావాలి? సో దాని మీద విమర్శ చేయడానికి వీళ్ళ దగ్గర ఏం రావు. మా దగ్గర ఉన్న పథకాల మీద విమర్శ చేయడానికి ఏమన్నా వస్తుందా? అమ్మ ఒడి 15,000 కదండి, 5,000 ఏముందని వీళ్ళు అడగటానికి ఉంటుందా? సో మనం ఇస్తున్న ఆసరా, ఇస్తున్న చేయూత, లేదంటే పెన్షన్లు, అదేవిధంగా ఇల్లు ఇళ్ళ పట్టాలు, వీటి మీద ఎక్కడ వెళ్ళి మాట్లాడదానికి ఉండదు. అందుకని లేచింది కానీ ఇసుక మద్యం. ఇసుక ఏంటి? ఉచితంగా ఇవ్వాలంటారు. ఉచితంగా ఇస్తే నాయకుల జేబుల్లోకి వెళ్ళినాయి కదా అంతకుముందు. ఇప్పుడు డైరెక్ట్గా ఒక రేటు పెట్టి ఫిక్స్డ్ రేట్తో ఇస్తుంటే డైరెక్ట్గా ప్రభుత్వం అకౌంట్లోకి వస్తుంది కదా. అంటే ప్రభుత్వానికి కదా ఒక ఆదాయ వనరు కదా ఇసుక అనేది. దాంట్లో ఇసుక గురించి మాట్లాడారు. మరి అంతకుముందు ప్రభుత్వాలు ఉచితంగా అందలేదు కదా ఎవరికి ఇసుక? ఉచితం అని చెప్పి తెలుగుదేశం నాయకులు దోచుకున్నారు కదా, అదేందుకు మీరు మాట్లాడలేదు? రెండు మద్యం గురించి నువ్వే మాట్లాడతావు ఏమని? నీ సినిమాల్లో మద్యం సీన్ లేని సినిమా ఉండదు. సరే సినిమా కట్టు వదిలేద్దాం. నీ నువ్వు డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో ఏం చెబుతావు? మద్యాన్ని నిషేధించలేము అంటావు. నువ్వు చెబుతున్న స్టేట్మెంటే. మళ్ళీ మద్యపానాన్ని ఎందుకు నిషేధం చేయలేదు నువ్వే అడుగుతావు. నువ్వే చెబుతున్నావు మద్యపానాన్ని నిషేధం చేయలేమండి, దాన్ని ఒక అలవాటైన బయటికి తీసుకురాలేము, ఖచ్చితంగా దాన్ని మద్యం కొనసాగాలని నువ్వు చెబుతావు. చెప్పి మమ్మల్ని మళ్ళీ అడుగుతావు మద్యాన్ని ఎందుకు నిషేధించట్లేదు అని. అవదని నువ్వే చెబుతావు ఎందుకు నిషేధం లేదు మమ్మల్ని అడుగుతావు. మరేమన్నాడు నీకు తిక్కలాడ తిక్క మెంటల్ నీకు ఉందని అంటారు. సో ఒకటి స్పష్టమైన వైఖరి ఉండాలి. మేము దశల వారి మద్యాన్ని నియంత్రిస్తున్నాం. ఆ నియంత్రణలో భాగంగా బెల్ట్ షాపులు తీసేసాం. ఏదైతే బార్లు మొత్తం బార్ల సంఖ్య తగ్గించాం. ఏదైతే 43,000 బెల్ట్ షాపులను ఒకే రోజు తీసేసాం. వైన్ షాపుల సంఖ్య తగ్గించాం. ఇలా దాన్ని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటా ఏదైతే దశల వారి నియంత్రణలో భాగంగా వెళ్తూ ఉన్నాం. నేను అధికారంలోకి వస్తే పూర్తిగా తీసేస్తాను నువ్వు చెప్పగలవా? లేదు నా దత్తతండ్రి అధికారంలోకి వస్తే నేను మొత్తం తీసేపిస్తాను అడగగలవా? లేదు నేను వస్తే ఇదిగోండి ఇంటింటికి తక్కువ రేటుగా అనిస్తా అని చెప్పగలవా? నీ స్టాండ్ ఏంటో చెప్పు. మా స్టాండ్ ఇది. మా స్టాండ్ దశల వారి నియంత్రణ. నీ స్టాండ్ ఏంటి చెప్పు. ఆపేసిన మధ్యాన్ని మరలా తిరిగి స్టార్ట్ చేసిన వాళ్ళే కదా మరలా ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏదైతే రామారావు గారు మద్యపానాన్ని నిషేధిస్తే ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించి గుడి పక్కన బడి పక్కన ఏదైతే బిల్ షాపులను పెట్టించి లేదంటే గుడి పక్కన బడి పక్కన ఏదైతే పెద్ద పెద్ద టెంట్లు వేపించేసి తాగండి తాగి ఊగండి అని చెప్పి చేయించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. సో మరి వీళ్ళకి ఏం క్లారిటీ ఉందని మమ్మల్ని అడిగేటప్పుడు ఎస్ మా స్టాండ్ ఇది, మీరు ఈ స్టాండ్లో వెళ్తలేదు, మేము వస్తే ఈ స్టాండ్ తీసుకుంటాం చెప్పండి, అప్పుడు ప్రజలు వింటారు. అంతే తప్ప రోజు ఇసుక అని మద్యం అని ఆ బ్రాండ్ లేదు ఈ బ్రాండ్ లేదు. ఏ బ్రాండ్ కావాలి మీకు? ఏ బ్రాండ్ కావాలంట? అసలు ఏ బ్రాండ్ తాగద్దని చెబుతుంటే మాకు ఆ బ్రాండ్ లేదు ఈ బ్రాండ్ లేదని మాట్లాడుతుంటే ఏమనాలి వీళ్ళని? సో అందుకని ఎన్ని రకాలుగా మాట్లాడినా మా మీద ఓన్లీ ఈ బేస్లోనే విమర్శలు చేయడానికి ఉంటుంది తప్ప మా మేము తీసుకున్న పాలసీలు కానీ మేము తెచ్చినటువంటి సంస్కరణలు కానీ మేము చేసినటువంటి అభివృద్ధి కానీ మేము చేసినటువంటి సంక్షేమం కానీ ఎక్కడ కూడా వీటి మీద వీళ్ళు మాట్లాడలేరు. అందుకని ఇసుక మద్యం లేదంటే ఇంకా ఇది బాబాయ్ హత్య ఈ వాళ్ళు తీసుకునే అంశాలు తీసుకొని ఏదేదో ఎవరెవరికో ముడిపెట్టేసి మాట్లాడేస్తారు. ఇవన్నీ వాళ్ళు 4 ఏళ్ళకి వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. ఇంకొక 7 ఏళ్ళు భరించాలి. తర్వాత జనసేన అనే రాజకీయ పార్టీ ఉండదు, తెలుగుదేశం కూడా మరి ఉంటుందో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చివరి దశకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇప్పటికే. సో తర్వాత నడపలేక విలీనం చేస్తాడు ఏంటనేది వెయిట్ అండ్ సీ. అప్పుడు దాకా మనం వేచి చూడాల్సింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.